ఐశ్వర్య పౌర్ణమి విశిష్టత, పూజా ఫలితాలు. మీరు నిత్యం చేసేటటువంటి లక్ష్మీ పూజతో పాటు పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ ఆరాధనని ఐశ్వర్య పౌర్ణమి అంటారు. పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు లక్ష్మీ ఆరాధన చేశారంటే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ప్రతిరోజు చేసే పూజలతో పాటు పౌర్ణమి రోజున వేకువజామునే 4 నుంచి 5.5 గంటల లోపల లక్ష్మీదేవిని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ ఇంట్లో భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఈ ఐశ్వర్య పౌర్ణమి రోజు తెల్లవారుజామున 1 దీపంలో నువ్వుల నూనె వేసి 3 వత్తులు వేసి దీపం పెట్టాలి. అలాగే మరో దీపంలో 3 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇప్పుడు లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్న ఫోటో ముందు ఈ దీపారాధన చేసుకుని అమ్మవారికి తామర పువ్వుని సమర్పించి పలకండ పెరుగన్నంలో బెల్లం వేసి నివేదన చేశారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఆ పెరుగన్నాన్ని ఇంట్లో ఉన్న సభ్యులు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమల్ని అలంకరించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. ఇలా 11 పౌర్ణమిలు అయ్యేటప్పటికీ అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది.